సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాశకుడులు, మ్యాజికల్ ప్రెషర్ కుక్కర్. ఒకరోజు కొంతమంది పేదవాళ్ళు సూర్యకాంతం ఇంటికి వస్తారు. వచ్చి ఇంటి ముందు గుమ్మం ముందు నిల్చొని అందులో ఉన్న ఒక వ్యక్తి ఇలా అంటాడు, అమ్మా ఎవరైనా ఉన్నారా అమ్మా? దానికి చంద్రకాంతం బయటికి వచ్చి, ఏందయ్యా ఏంది పొద్దుపొద్దున్నే నా ఇంటి మీద పడ్డరు? అమ్మా మేము రోజు కూలి పని చేసుకుంటూ బతికేటోళ్ళమ్మా. ఈ కరోనా వచ్చినప్పటి సంది పనులు సరిగ్గా లేక తినడానికి తిండి లేక చాలా అవస్థ పడుతున్నామమ్మా. దానికి మా ఇంటికి ఎందుకు వచ్చిండ్రయ్యా? ఈడ ఏం పని లేదు. అట్లా కాదమ్మా, ఇక్కడ సూర్యకాంతం అమ్మంట మాకు తినడానికి అన్నం పెడుతున్నారని తెలిసి ఇక్కడికి వచ్చాము. ఏంది మీ అందరికీ అన్నం పెడుతుందా మా అత్త? మీ అందరికీ పెట్టే బియ్యము మా ఇంట్లో ఎక్కడుందయ్యా? అంత బియ్యం బస్తాలు మా ఇంట్లో ఉండాలి కదా అని నవ్వుతూ ఉంది. అప్పుడే అక్కడికి సూర్యకాంతం వస్తుంది. వాళ్ళని చూసి, అయ్యయ్యో బయట నించున్నారా, రండి రండి లోపలికి రండయ్యా అని పిలిచి వాళ్ళందరికీ భోజనాలు పెడుతుంది. అది చూసిన చంద్రకాంతం షాక్ అవుతుంది. ఏందిది మన ఇంట్లో అసలు బియ్యం బస్తాలే లేవు కదా, అయినా అత్తమ్మ ఏం నుంచి ఈ బియ్యం అంతా తీసుకొచ్చి అన్నం వండి పెడుతుంది వీళ్ళకి అని మనసులో అనుకుంటూ ఉంది. అలా సూర్యకాంతం అందరికీ కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళందరినీ ఆ రాత్రికి కూడా సరిపోయేంత అన్నము పార్సల్ కట్టి వాళ్ళందరినీ తీసుకెళ్లమని చెప్తుంది. అది చూసిన చంద్రకాంతం ఇంకా షాకింగ్లోనే ఉంది. వాళ్ళంతా వెళ్ళిపోయాక సూర్యకాంతంతో, అత్తమ్మా మన ఇంట్లో మనకి సరిపడే సరుకులే ఉన్నాయి కదా, కానీ మీరు ఇంతమందికి సరిపడే అన్నము ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దానికి సూర్యకాంతం చంద్రకాంతంకి తన మ్యాజికల్ ప్రెషర్ కుక్కర్ గురించి చెప్తూ అన్ని వివరిస్తుంది. ఇగో గిది మ్యాజిక్ ప్రెషర్ కుక్కరే, మనకి ఎంత అన్నం కావాలంటే అంత అన్నము, ఎలాంటి కూరలంటే అలాంటి కూరలన్నీ వండి పెట్టుద్దే, దీని సాయంతోనే నేను ఇంతమందికి భోజనాలు పెట్టగలిగిరా అని చెప్తుంది. దానికి చంద్రకాంతం ఎంతో ఖుషి అవుతుంది. తన మనసులో, ఏంది మ్యాజిక్ ప్రెషర్ కుక్కరా, మస్తుందిగా ఈ మ్యాజిక్ కుక్కర్ సహాయంతో అసలు బియ్యం లేకుండానే అన్నం, కూరగాయలు లేకుండానే కూరలు వండేయచ్చన్నమాట. సూపర్ ఉంది ఇదేదో, దీంతో గనక నేను హోటల్ పెడితే అబ్బో లాభమే లాభం అని మనసులో అనుకుంటూ ఉంది. అది చూసిన సూర్యకాంతం, ఏందే గట్ల చూస్తాన్నావు, మళ్ళీ ఏందో బిత్రాలోచనలు చేస్తున్నావు కదా, కొంపదీసి గీ మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్తో ఏదైనా హోటల్ పెట్టి మస్తు పైసలు కమాయిద్దాం అనుకుంటున్నావా ఏంది? అది విన్న చంద్రకాంతం షాక్ అయ్యి, అమ్మో ఏంది నేను మనసులో అనుకున్నది అత్తమ్మ బయటకు ఉట్టిగానే చెప్పేసింది, కొంపదీసి విన్నదా ఏంది అని అనుకుని, చిచ్చి అలాంటి ఆలోచనలు ఏం లేవత్తమ్మా అని చెప్తుంది. దానికి సూర్యకాంతం, ఉన్నాగాని మానేసేయ్, ఎందుకంటే గిది నా సెంటిమెంట్ ప్రెషర్ కుక్కరే, ఇది మా అత్తమ్మ నాకిచ్చింది, ఇది కేవలం పేదవాళ్ళకి తిండి పెట్టడానికి మాత్రమే వాడుకోవాలి అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు చంద్రకాంతం మనసులో, మాటిచ్చిందంట మాట, అయినా ఇంత మంచి వస్తువు ఖాళీగా ఇంట్లో పెట్టుకునే బదులు దాంతో మంచిగా బిజినెస్ చేస్తే ఎంత లాభం వస్తుందో, ఛీ అసలు ఈ మనిషికి ఏమీ అర్థం కాదు ఎప్పుడూ ఇంతే అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మన అవతారం వస్తాడు. పుచ్చికి పుచ్చికి ఏమైందక్క, ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని చంద్రకాంతం జరిగిందంతా చెప్తుంది. బుచ్చుక్కి బుచ్చుక్కి నువ్వు చెప్పింది నిజమే అక్క, దాంతో బిజినెస్ చేస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతాము, ఎట్లాగైనా గా మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ని తీసుకొచ్చేయక్క, మనం దాంతో బిజినెస్ పెడదాం. దాంతో చంద్రకాంత మెల్లిగా ఆ మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ స్థానంలో వేరే మామూలు ప్రెషర్ కుక్కర్ పెట్టి ఆ మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ని దొంగిలిస్తుంది. అలా చంద్రకాంతం అవతారం ఆ దొంగిలించిన మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ సహాయంతో హోటల్ నడుపుతూ ఉంటారు. చంద్రకాంతం వండుతూ ఉంటే అవతారం వాటిని సప్లై చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళకి మంచి లాభాలు వస్తూ ఉన్నాయి. ఇదంతా ఒక రౌడీ చూస్తాడు. చూసి తన బాస్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు, బాస్ బాస్ ఎవరో చంద్రకాంతం అంట ఊర్లో హోటల్ పెట్టింది, వాళ్ళ దగ్గర మ్యాజిక్ కుక్కర్ ఉంది బాస్, ఆ కుక్కర్లో ఎంత మందికి అంటే అంత మందికి అన్నం వస్తూనే ఉంది బాస్ అని చెప్తాడు. అది విన్న బాస్ ఎంతో సంతోషిస్తాడు. వా సబ్బాష్రా, పొద్దున పొద్దున్నే ఒక మంచి వార్త చెప్పినోరా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తిండి పెట్టలేక చస్తా అన్నా,
ఇంకా గా మ్యాజిక్ కుక్కర్ తో ఎంత మంది అంటే అంత మందికి భోజనాలు పెట్టచ్చు. వెళ్ళండి రా, వెళ్ళండి, వెళ్ళి గా మ్యాజిక్ కుక్కర్ ని ఇంకా అది వండే వాళ్ళని తీసుకుని వచ్చేయండి అని చెప్తాడు. అది విన్న రౌడీలు వెంటనే చంద్రకాంతాన్ని, అవతారాన్ని, ఇంకా ఆ మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ ని తన డెన్ కి తీసుకుని వస్తారు. అక్కడ వాళ్ళందరినీ చూసిన చంద్రకాంతం, అవతారం ఇద్దరు బిక్కుబిక్కుమని వణికిపోతూ ఉంటారు. అప్పుడు ఆ డెన్ లో ఉన్న డాన్ వాళ్లతో, మీ ఇద్దరు ఈ రోజు నుంచి మా వాళ్ళు ఎంత తింటే అంత అన్నం ముగ్గి మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ లో చేయాలా, చేసి మీరే వడ్డించాలి, లేదంటే మీరు మీ ప్రాణాలతో ఉండరు అని అంటాడు. అది విన్న వాళ్ళిద్దరూ భయంతో వణుకుతూ సరే అని తలుపుతారు. అలా వాళ్ళు ఆ డెన్లోనే ఉంటూ అందరికీ వంట వండుతూ ఉంటారు. అలా 2 రోజులు గడిచింది. చంద్రకాంతం ఏడుస్తూ అవతారంతో, ఏంద్రా ఇది, వీళ్ళు కుంభాలు కుంభాలు మెక్కుతన్నారా, అయినా వీళ్ళకి కడుపులు నిండట్లేదేంద్రా, అవి కడుపులా లేదా గండిపేట చెరువులారా అని అంటూ ఉంది. దానికి అవతార, బచ్చకే బచ్చకే, నిజమే అక్క, వాళ్ళకి వడ్డించి వడ్డించి నడుములు పోతున్నాయక్క అని బాధపడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక రౌడీ వచ్చి చంద్రకాంతంతో, ఇగో చంద్రకాంతం అక్క, నిన్న చేసిన బిర్యానీ మస్తుంది, ఈ రోజు కాస్త ఎక్కువ చెయ్యి సరేనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానికి చంద్రకాంతం, ఈడికే 4 మనవాళ్ళు ఉన్నట్టున్నాడు, ఈడికి నేను అక్కనేంద్రా, రే అవతారం ఏదో ఒకటి చెయ్యిరా, ఇంకెన్ని రోజులు రా మనం ఈ డెన్ లో ఉండేది. అక్క అది నీ చేతిలోనే ఉందక్క, మనం ఎప్పుడు ప్రమాదంలో పడ్డా మీ అత్తమ్మనే పిలుస్తావు కదక్క, ఈ రోజు కూడా ఆమెనే పిలువక్క, వచ్చినప్పుడు సంధి పిలుస్తూనే ఉన్నారా, ఏది రావట్లేదుగా అని అంటూ బాధపడుతూ ఉంది. ఇక చేసేది ఏమీ లేక అక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్నం వడ్డిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ తిన్న వెంటనే మంచిగా నిద్రలోకి జారుకుంటారు. అప్పుడు ఆ మ్యాజికల్ ప్రెషర్ కుక్కర్ మాట్లాడుతూ చంద్రకాంతం అవతారంతో ఇలా అంటుంది, ఏంటి ఇంకా చూస్తున్నారు, వాళ్ళు లేచేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంది. దాంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. వెళ్తూ వెళ్తూ పోలీసులకి వాళ్ళ స్థావరం గురించి చెప్పి మరీ వెళ్ళిపోతారు. సూర్యకాంతం వాళ్ళని చూసి, ఏంద్రా ప్రయాణం బాగా అయిందా అని అడుగుతుంది. దానికి చంద్రకాంతం బాధపడుతూ, ఏందత్తమ్మా ఇంత లేటు అని అంటుంది. దానికి సూర్యకాంతం, మరేందే వద్దు అని ఎంత చెప్పినా సరే గా మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ని నీ లాభం కోసమే వాడినావు కదే, అందుకే వాళ్ళ దగ్గర ఉంటేనే నీ తిక్క కుదురుద్దని గట్లా వాళ్ళ దగ్గర నిన్ను 2 నుంచి కాపాడలేదు. దానికి చంద్రకాంతం కోపంతో మనసులో, అంటే కావాలని నన్ను 2 ఆ టెన్లో ఉంచారు కదా, చెప్తామ్మా మీ సంగతి చెప్తా అని అనుకుంటూ ఉంది.